హాయ్ మా, ఎలా ఉన్నారు? చూడండి, ఫ్యామిలీ మొత్తంతో వచ్చాను. కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు. సో మీరు అడుగుతూ ఉన్నారు కదా ఇంతవరకు చూపించలేదేమని. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళిద్దరు రాలేదన్నమాట. మనవరాలు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, బుజ్జి మధ్యలో కూడా కనిపిస్తుంది. మొదటగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. సో అందరం బాగా చేసుకుందాము. చూడండి, ఫస్ట్ వీళ్ళనే పరిచయం చేస్తాను. ముఖ్యంగా మనోజ్ని మీరు ఇప్పటి వరకు చూడలేదు, ఆ బాబు ముందు కూడా రాలేదు. మా ప్రియమైన అల్లుడు, చాలా చాలా మంచోడు. నేను పొగడడం అని కాదు, అసలు వద్దులే వద్దులే, చాలా మొహమాట పడిపోతున్నాడు. ఏ మనోజ్, వచ్చేసావు మా ఫ్యామిలీలోకి. అంటే మనం అంత ఒకటే ఫ్యామిలీ అనుకో. సో ఎలా ఉండింది నీకు మాకు పెళ్ళై వచ్చిన తర్వాత? ఏమన్నా కొత్తగా ఫీల్ అయ్యావా? డిఫరెన్స్ అయితే అసలు ఏం లేదంటే, బేసిక్ గా లవ్ మ్యారేజ్ కాబట్టి అసలు డిఫరెన్స్ అయితే అసలు ఏమీ లేదు. మరి మేమందరం ఉన్నాం కదా, నేను, మృదుల, కౌశి, అలవాటే కదా ముందు నుంచి కూడా. ఇంకోటి ఏంటంటే, మిషిక అంటే భలే ఇష్టం మా. ఫస్ట్ లో అది భలే ఏడ్చేది మనోజ్ని చూస్తే, ఆ గడ్డం చూస్తే ఎంత అనమాట. పాపం 8-9 మంత్స్ తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు అనమాట. ఎప్పుడు అత్తానం అంటే మామ అంటుంది అది ఫస్ట్ అనమాట. మామ అంటుంటుంది అనమాట ఎప్పుడు. సో చాలా చక్కగా కలిసిపోయాడు అమ్మా. ఇద్దరిని తీసుకొచ్చాను, ఏం మాట్లాడాలి ఇచ్చాలో నాకు కూడా తెలియడం లేదు. మెయిన్ ఏంటంటే, స్నిగ్గి నువ్వు చెప్పు, అత్తగారింటికి వెళ్ళావు కదా. ఇంకొకటి విషయం చెప్తాను, నా కూతురితో నేను ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పాను అక్కడికి వెళ్ళి. నేను ఇప్పటికీ మీ ఇల్లు మా ఇల్లు అని మాట్లాడతాను. మా ఫస్ట్లో హర్ట్ అయ్యేది కొంచెం, అవునా కదా? నేను చెప్పాను ఫ్రాంక్గా, నాన్న, మా అమ్మమ్మ నాతో ఇలానే మాట్లాడేది, మన ఇల్లు ఓకే కానీ నీ ఇల్లు మాత్రం మీ అత్తగారిదే అని చెప్పాను అనమాట. సో ఎలా కలిసిపోయావే మీ అత్తగారితో? యాక్చువల్లీ ఆ క్రెడిట్స్ అంతా కూడా మా అత్తమ్మ వాళ్ళదే. వాళ్ళు చాలా స్వీట్ గా ఉంటారు. ఓకే, అందుకని పాపం నాకు పెద్ద ప్రాబ్లం లేదు, అస్సలు లేదు. హోప్ఫుల్లీ నేను కూడా వాళ్ళ స్వీట్ గానే ఉంటున్నాను అనుకుంటున్నా. అవును మా జ్యోతి, మనోజ్ వాళ్ళ మదర్ పేరు జ్యోతి అనమాట. చాలా మంచి ఆవిడ, నా కూతురు నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది ముద్దుగా, కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మాకు ఏమి కొత్తగా లేదు, మా ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి బాగా అనమాట, బాగా కలిసిపోయాము. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వియంకులు అంటే ఏదో అబ్బాయి వైపు కదా, కొంచెం భయం ఉండాలనే ఫీలింగ్ లేదు. జ్యోతి కూడా ఫ్రాంక్గా ఉంటుంది. నా కూతురుతో అయితే చెప్పాను, నాన్న ఉదయం లేస్తే మీ అత్తమ్మ చుట్టూ తిరుగు, గమ్మున కూర్చోవద్దు, మీ అత్తమ్మ వెనకాలే ఉండు అనేసి అనమాట. సో అలానే చేస్తున్నావా? మనోజ్ చెప్పాలి ఆ విషయం. అది చేయనియట్లా ఇంట్లో ప్రస్తుతానికి. అంటే దీనికి వంట వచ్చు మా కొంచెం, కాకపోతే జ్యోతి అసలు రానివ్వదు అనమాట. ఇంకేంటి మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్స్పీరియన్స్లు? మనోజ్ చెప్పినట్టు సేమ్ ఉండింది. సో నాకు కూడా కొత్త అనే ఫీలింగ్ లేదు. నీకు సేమ్ ఎందుకు ఉంటది? అంటే నాకు ఉంటది, ఆబ్వియస్లీ ఇంటిని మిస్ అవుతాము. కాకపోతే ఆ ఫీలింగ్ ఎక్కువ రానికుండా చూసుకుంటాను. అది సరే నాన్న, మీ మామయ్య, అత్తమ్మ అని బాగా చక్కగా మాట్లాడతారు కదా. మామయ్య చాలా క్వైట్, కాకపోతే చెప్పాలి బాధలు కొంచెం ఎక్కువ మాట్లాడతారు. బాగానే అట్లేం లేదు, అంత నీట్ గా మాట్లాడతారు, జోక్స్ ఎక్కువ వేస్తారు. సరే నాన్న, ధీరు గురించి మర్చిపోయాను నాన్న. ధీరు ఎలా ఉంటాడు నీతో? నువ్వెలా ఉంటావు? ధీరు అంటే వీళ్ళ తమ్ముడు, మా మనోజ్ వాళ్ళ తమ్ముడు, ఆ బాబు యూఎస్ లో ఉన్నాడు, అంతకుముందు ఇక్కడే ఉండేవాడు అనమాట. చెప్పుమ్మా. అంటే ఇక లేడు కదా, కానీ దీరు కూడా వెరీ సెటైరికల్ అనమాట, బాగా సెటైర్ చేస్తూ ఉంటాడు. సో ఫన్నీగా ఉంటాడు, పాపం బాగా కలిసిపోతాడు దీరు కూడా. కాకపోతే ఎక్కువ రోజులు లేడు కదా, ఉండేవాడు కదా ముందు నుంచి, పరిచయం కదా, మనోజ్ లాగే ఉంటాడు. బాగా కలిసిపోతారు, మా ఇబ్బంది లేదు. ఇంకా బాబుతో ఏం మాట్లాడించాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏం మనోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది? దివాళీ గురించి అడుగు. దివాళీ గురించి కాదు, ఫస్ట్ ఫుడ్ గురించి అడుగుతా. అడుగు. ఏ నాన్న, నువ్వు అన్ని తినేవాడివి కాదు కదా, ఫుడ్ మీద నేను కొంచెం ఇన్సిస్ట్ చేస్తా. కొన్ని కష్టంగా ఉందా నీకేమన్నా? కష్టం ఏం లేదు కానీ, బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అయితే తెలుస్తున్నాయి. చాలా లావ్ అయ్యాను పెళ్లి తర్వాత. అది కాదు, ఈ బాబు కొంచెం ఆకుకూరలు అవి కష్టం అనమాట. మరి ఇంకా ఏది నేను ఫోర్స్ చేసి పెడుతూ ఉంటాను? కొన్ని ఇట్లా డిఫరెంట్ గా చెక్కాయలు, సొరకాయలు కాసేవి, అవి కష్టం. కానీ అదే పాపం నేర్చుకున్నాడు మా, ఏది వద్దు అన్నాడు అనమాట. పెట్టాము అంటే తినేస్తాడు. ఏం ప్రాబ్లం లేదు, అంటే కొత్త అల్లుడు వచ్చాడు అనే ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఏంటి అంటే, దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాము కానీ కౌశి ఏం చెప్పాడు అంటే,
కొత్తలుడు కదా, నెల్లూరులో ఇంట్లో కొత్తగా తీసుకున్నాం కాబట్టి అక్కడ చేసుకుందాం అన్నాడు అనమాట. సో ముందే నీకు విషెస్ చెప్పేస్తున్నాము. కౌశి మాట్లాడతాడు, నువ్వు మాట్లాడినా నా మనసు దీపావళి గురించి. మాట్లాడడం అంటే ఏం లేదు, జనరల్ గా చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళనేది ఒకరి. చిన్నప్పటి నుంచి వెయిట్ చేసేవాళ్ళం దివాళీ క్రాకర్స్ కొనుక్కునేదానికి. అది మీ ఊర్లో గానీ నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాడివి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి దివాళీ గురించి? అన్ని ఫెస్టివల్ కల్లా ఇష్టమైంది అంటే దివాళీ ఆబ్వియస్ గా, ఎవరికన్నా చిన్నప్పుడు. అది మెయిన్లీ బికాస్ ఆఫ్ క్రాకర్స్ కోసం, అంతకు మించి ఇంకొక రీజన్ ఏం లేదు. సో ఆ క్రాకర్స్ కోసం ఇంకా 10 డేస్ ముందు నుంచే కొంచెం ఇంట్లో మనీ నా మనీ అన్ని దాచుకొని డాడీ కొనిచ్చేదానికన్నా ఎక్స్ట్రాగా కొనుక్కొని సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇంకా 2 డేస్ బిఫోర్ క్రాకర్స్ కొనుక్కునే టైంలో ఏదైతే ఉంటుందో డాడీ కోసం వెయిటింగ్, ఇంకెప్పుడు వస్తాడు మనం వెళ్ళాలి క్రాకర్స్ కొనుక్కోవాలి. అన్ని మొత్తం బేసిక్ చాలా ఇష్టం అసలు దివాళీ అంటే. సో మెయిన్ దానికోసం వెయిటింగ్ అసలు. స్నిగ్గీతో ఎప్పుడు కాల్చలేదు కదా, ఇప్పుడు చూస్తావు చూడు దానికి భయం. అన్ని కౌశి అన్ని కాలుస్తాడు, పెద్ద పెద్దవి కూడా కాలుస్తాడు అనమాట. బేసిక్ గా అబ్బాయిలు అందరూ పెద్ద పెద్ద అసలు ప్రాబ్లం ఎక్కువగా. మృదులా కూడా పర్వాలా, బానే మృదులా ఈ చేతితో డామ్ టపాస్ ఎదిగించి ఇది పట్టుకుంటా. మరి అంత లేదేమో పాపం. మృదులా అసలు ఏం మాట్లాడలేదు మా, అసలు రమ్మంటే బలవంతంగా వచ్చారు అందరూ. ఎందుకు ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు నేనేం రాలేదంటే బలవంతంగా. నేను నానా నువ్వు నేను చాలా రోజుల నుంచి దీన్ని పిలుస్తున్నాను తెలుసా, ఇద్దరిని చూపిద్దామని. నిన్ను డైరెక్ట్ గా అడగలేదు, దీన్ని అడిగాను వస్తాంలే వస్తాంలే అని చెప్పేసి ఇన్ని రోజులు లేట్ చేసింది. అక్కడ కొంచెం అంటే ఫోకస్ చేయండి కొంచెం కెమెరా. సో ఇది మా దీపావళికి అందరం నెల్లూరు వెళ్ళిపోతూ ఉన్నాము, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. వీలైతే ఆ పిక్స్ కొన్ని పెడతాను నేను మీకు. బాగా సంతోషంగా ఉన్నామ్మా. మృదులా కూడా దివాళీ గురించి కొంచెం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం. చెప్పు పాప చెప్పుమ్మా, దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేసుకునే దాని గురించి చెప్పు. ఎందుకు చిన్నప్పుడు నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు. అవునా, అది ఏజ్ వరకు పాప? నేను ఇప్పుడు కూడా 5th క్లాస్ నుంచి అప్పుడు స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ నీ కూతురుతో బాగా కలిపించావు కదా, ఏంటి ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? నెల్లూరులో ఉన్నామ్మా, కొత్తిల్లు కదా అని నేను నెల్లూరు వెళ్ళిపోయాను. నేను స్నిగ్గి వెళ్ళాము నెల్లూరుకి, మీరిద్దరు ఇక్కడ ఉన్నారు. దీనికి అసలు కుదురుండదు మా, 2 నిమిషాలు కూర్చుంటే ఇంకా తిరగతానే. లేదు లేదు లేదు, పడి లేదు. వైర్ కాదు ఎందుకో స్లిప్ అయి పడిపోయింది. సో ఇది మా హడావిడిగా ఉంది కదా, సో ఇంకోసారి అల్లుండి పరిచయం చేస్తున్నాను. మనోజ్ తన పేరు, చాలా స్వీట్ ఫెలో. సో అంటే బాగుంటాడు అందరితో నీట్ గా. పాపం కాకపోతే 9:30 నుంచి 6 వరకు బిజీగా ఉంటాడు జాబ్ తో, తర్వాత అంతా ఫ్రీ అయిపోతాడు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమందరము. సో మా ఎంజాయ్మెంట్ మీతో కూడా పంచుకుంటున్నావు, కాకపోతే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది ఒక్క సెకండ్ కుదురుగా ఉండడం లేదు. సో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కనిపిస్తామా మేమందరము. బాయ్ 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 చెప్పు మళ్ళీ అందరికీ ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలు.